అభివాదనం ధర్మ సందేహాలు కార్యక్రమంలో పాల్గొంటున్న మా ప్రేక్షక మిత్రులైన మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం భారతీయ సత్సాంప్రదాయాలు సదాచారాలు పురాణ ఇతిహాసాలను అధ్యయనం చేస్తున్నప్పుడు అందులో అంశాలను అమలు చేయాలి అని అనుకుంటున్నప్పుడు తరచు మనం ఎదుర్కొనే అనేక రకాల సందేహాలకి సమస్యలకి సంకటాలకి వివరణ తో పాటు అవసరమైన సమాచారాన్ని ఇచ్చేందుకు గాను ఈ రంగంలో అంశుమాలి అంబరీషుడు అహర్పతి ఈ పదాలన్నిటికీ కూడా మనకి దారి చూపించే సూర్యుడు అని అర్థం చెప్తారు. బృహస్పతి అంటే బృహస్పతి వంటి విజ్ఞులు అయిన శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారిని ఈ రోజు మన కేంద్రానికి ఆహ్వానించాం. చాలా చాలా ధన్యులు అండి, మీరు శ్రమ తీసుకుని మా కేంద్రానికి వచ్చి మా ప్రేక్షక మిత్రులను కలిసేందుకు కొంత సమయాన్ని కేటాయించారు. అందుకు వారందరి తరఫున మరొకసారి హృదయపూర్వక శాస్త్రి గారు మీతో మాట్లాడాలని మా మిత్రులు వాళ్ళ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారండి. వారి ఫోన్ తీసుకునే ముందు వారి తరఫున ఒక చిన్ని సందేహం. ఈ కలికాలంలో స్మరిస్తే చాలు సంతృప్తి చెందుతాను, స్మరణ మాత్రాన సంతుష్టాయ అన్న పేరు గడించుకున్నటువంటి విజ్ఞులు దత్తాత్రేయుల వారు మహారాష్ట్రలో కొల్హాపురానికి దగ్గరగా నరసోబావాడి అన్న చోట ఇచ్చేసి ఉన్నారని, అది వారి సజీవ స్థానమని చెప్పి అంటుంటారు. ఆ దత్తాత్రేయ క్షేత్రం గురించి మీరు రెండు వాక్యాలు చెప్పిన తర్వాత మా మిత్రుల ఫోన్. చాలా అదృష్టం అండి. కలవు శ్రీపాద వల్లభ అని కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభ నరసింహ సరస్వతి స్వామి మహారాజుగా శ్రీ దత్తాత్రేయుల వారు అనుగ్రహించారు. లోకాన్నంతటినీ రక్షించడానికి, అజ్ఞానబంధం పెంచడానికి, జ్ఞానజ్యోతిని ప్రకాశింపజేయటానికి ముఖ్యమైన యోగేశ్వర అవతారం అది. వారు కలియుగంలో మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభులు పిఠాపురం, కురవపురంలో పాదుకాస్థానం అంతర్ధాన స్థానం అనుకున్నాం. ఇక తరువాత అవతారం కరంజా అని మహారాష్ట్రలో కరంజా టౌన్, ఆ కరంజాలో స్వామివారు అవతరించారు నరహరి అనే పేరుతో. స్వామివారు పుట్టినప్పటి నుంచే ఓంకారం తప్పితే మాట్లాడేవారు కాదు. వారికి ఉపనయనం చేస్తే మాట్లాడతామని సంజ్ఞ ఇచ్చారు. ఉపనయనం చేస్తే ఇక గురూపదేశం లేకుండానే నాలుగు వేదాలు వారే చెప్పారు. జగద్గురు అంటారు అందుకని. అటువంటి పరమాత్మ అనేక యాత్రలు చేసి ఈ కలియుగంలో మలిన చిత్తులైన వారిని సంతోషపెట్టి ఆనందింపజేసి జ్ఞానం ఇవ్వటం కోసం, అనుగ్రహించడానికై, ఆర్త సంరక్షణ కోసం, అందుకే దత్తాత్రేయ అవతారం వారిలో కుడి చేతికి చక్రం ఉంటుంది, చూడండి ఎక్కడైనా, ఎడమ చేతిలో శంఖం ఉంటుంది. ఒక్క దత్తాత్రేయ మూర్తికి మాత్రము కుడి చేతిలో శంఖము, ఎడమ చేతిలో చక్రం. చక్రంతో పెద్ద పని లేదు. ఈ శంఖంతో జ్ఞానబోధ జరుగుతుంది దీగో ఒకటి. అలా చేస్తూ అనుగ్రహిస్తూ నరసోబావాడి అంటే కృష్ణ యొక్క ఒడ్డున ఔదుంబరం ఉన్నది మేడి చెట్టు. కలియుగంలో అది కల్పవృక్షం, మేడి చెట్టు, దాని దగ్గర వచ్చి కూర్చున్నారు. పంచగంగా సంగమం ఉంది అక్కడ. ఐదు నదులు కృష్ణలో కలుస్తాయి, మహాపవిత్రమైనది. కాశీలో కలిసి పంచగంగ ఎంతో, దీనికంత గొప్ప దక్షిణ భారతంలో అది మహాక్షేత్రం. ఆ క్షేత్రమును ప్రశస్తి చేయటం కోసం స్వామివారు 12 సంవత్సరాలు సాకారంగా అనేక మంది భక్తులను అనుగ్రహిస్తూ అనేక లీలను అనేక మందిని ఉద్ధరించారు. ఈనాటికి అక్కడే ఉన్నారని సాక్ష్యం, ఉన్నామని చెబుతున్నారు, ఉన్నట్లు భక్తులు అనుగ్రహింపబడుతున్నారు. అటువంటిది నరసింహ సరస్వతి స్వామివారు దివ్యస్థానంగా అనుగ్రహించిన పాదుకా స్థానం గనక నరసోబావాడి అని పేరు. కొల్హాపూర్ దగ్గర మీరజ్ నుంచి పూనా వెళ్లే రైల్లో జైసింగ్పూర్ అనే స్టేషన్లో దిగితే 6 మైళ్లలో ఉన్నది నరసోబావాడి. మహాక్షేత్రం దర్శించి కృతార్థులవుతారందరు. చాలా చాలా సంతోషం అండి. మీరు ఇన్ని వివరాలు చెప్పటం మా చీకటి తలవాకిట కాంతి కిరణాన్ని మీరు ఆవిష్కరింపజేసినంత ఆనందంగా ఉంది. ఫోన్ అండి. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. శాంతి స్వరూప్. నమస్కారం. మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు ధని అండి, అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. చాలా సంతోషం అమ్మా, చెప్పండి ధని గారు. శాస్త్రి గారు నమస్కారం. నమస్కారం. చెప్పండి. అంటే మా తల్లిదండ్రులకి మేము 6 కూతుళ్ళం అండి. అమ్మా, మా అందరికి పెళ్లిళ్ళు సంబరాలు చేసుకుంటున్నాము. అమ్మా,
అంటే మా తల్లిదండ్రులకి శ్రాద్ధ కర్మలు ఎవరు పెట్టడం లేదు. ఆ మరి మా తల్లిదండ్రుల ఆత్మలు ఆత్మలు శాంతించాలంటే ఆడపిల్లలుగా మేము ఏం చేయాలండి? అందరూ ఆడపిల్లలే ఇక్కడ అన్నారు కదమ్మా. అవునండి శాస్త్రి ఆరుగురు ఆడపిల్లలు అన్నారు కదమ్మా. అవునండి. మీలో పుత్ర సంతానం ఎవరికన్నా ఉందా? ఆ ఉందండి. అందులో పెద్ద పిల్లవాడు ఎవరో ప్రథమ దౌహిత్రుడు. వాడికి సర్వాధికారాలు ఉన్నాయి. వాడు కర్మ చేయొచ్చు, తద్దినాలు పెట్టొచ్చు. మా పెద్దకి ఒక కొడుకు ఉన్నాడు. అతను పెట్టవచ్చు. అతనికి తండ్రి ఉంటే అతని యాజమాన్యం అని పేరు పెట్టి అతని కర్తృత్వంతో పెట్టిస్తూ ఉండొచ్చు. జీవపుత్రుడైనంత వరకు పెట్టకూడదు గనక ఇతరుల చేత మాతామహుడిని పేరు పెట్టి చెప్పొచ్చు. మగపిల్లలు లేని కొరత ఏమి లేదు. ఆడపిల్లలకు మగపిల్లవాడు ఉంటే కుమారుడు ఉన్నట్టే లెక్క. అందుకే అందు దానం చేసేటప్పుడు నమమ అని ఒక కన్యాదానంలో అనరు. అన్ని దానాలకు నమమ అంటారు. ఇస్తే నాకు మీకు అటాచ్మెంట్ లేదని. కానీ పిల్లల విషయంలో అనరు. ఈ రైట్స్ వారు సంపాదించుకొని ఉంటారు గనక దౌహిత్రుడి ద్వారా ఉత్తమ లోకాలకు వెళ్ళచ్చు. దీనికి భారతంలో పెద్ద కథ యయాత్యుపాఖ్యానం ఉన్నది. అంటే వాళ్ళ మా అక్కగారి అబ్బాయి ఆ పరంపర కొనసాగకుండా. చాలా సంతోషం. మరో ఫోన్ తీసుకుందాం సార్. హలో హలో నమస్కారం అండి. హలో నా పేరు శ్యామల అండి. శ్యామల గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్కారం. నమస్కారం. శ్యామల గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ చెప్పండి అమ్మా. ఏం లేదండి, రావుకాలం నుండి దుర్గాదేవికి దీపాలు పెడుతూ ఉంటారు అండి. మంగళవారం శుక్రవారం అట్లా మరి గుళ్ళో వీలు ఉన్నప్పుడు అండి మరి ఇంట్లో పెట్టుకోవచ్చా? మరి దానికి విశిష్టత రావుకాలం దీపానికి విశిష్టత చెప్తారా అండి? రాహుకాలం గురించి మూడు ఉన్నాయమ్మా నిషిద్ధమైన కాలాలు. ఒకటి వర్జ్యం, రెండు దుర్ముహూర్తం, మూడు రాహుకాలం. మీరు శ్రీకాకుళం ఉంటున్నారు. శ్రీకాకుళంలో రాహుకాలం పట్టింపు ఉండదు. రాహుకాలం పట్టింపు అంతా దక్షిణ భారతానికి తిరుపతి నుంచి ఉన్నది. తిరుపతి నుంచి యువతలంతా గోదావరి జిల్లా దాకా, ఈ గోదావరి జిల్లా నుంచి అవతలంతా వస్తే దుర్ముహూర్తం ముఖ్యం. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి పాటిస్తారు. 21 దోషాలు ఉన్నాయి, ఏకవింశ దోషాలని, అందులో ఒకటి. కనుక రాహుకాలంలో నిషిద్ధం, ఏ పని చెయ్యరు కొంతమంది. మీరు రాహుకాలంలో దీపాలు పెట్టడం అలవాటు అన్నారు. ఆ కాలంలో గుళ్ళోనే పెట్టక్కర్లేదమ్మా, ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. అది అలవాటు. మీ సంప్రదాయం పద్ధతిని బట్టి చెయ్యండి. అన్ని చోట్ల లేదు ఈ ఆచారం. నష్టం లాభము లేదు, నష్టము లేదు. లాభమైనా ఉంటే మీరు చేసే ఆచారం ఉంది కనుక ఆ రావుకాలంలో దీపాలకు వచ్చే ప్రభావం వస్తుంది. ఏమో అవి తెలియదమ్మా. దుర్గామ్మ వారికి ప్రత్యేకం, అది ఒక ఆచారం అన్నమాట. ప్రత్యేక స్థానంలో ఒక ప్రాంతంలో జరుగుతుంది, ప్రత్యేక చేయరు ఈ పని. కనుక ఆ ప్రాంతంలో జరిగే ఆచారాన్ని బట్టి వాడు చేసుకోవచ్చు. అమ్మవారికి పెట్టేది కనుక ఆలయంలోనే పెట్టాలి. ఇంట్లో ఎట్లా పెట్టుకుంటారు? లేకపోతే ఇంట్లో ప్రతిమ పెట్టుకొని ఆ ప్రతిమను ప్రాణ ప్రతిష్ఠ చేసి దానికి చెయ్యాలి. అవి పెట్టేవాళ్ళని అడగాలమ్మా. ఆ సంప్రదాయం ఉన్న వాళ్ళ పద్ధతిని బట్టి ప్రకారం పెట్టాలి. అది కొత్తగా మనం కొత్తగా చెప్పి చేసేది కాదది. కానీ ఈ ప్రాంతాల్లో ఎక్కడా లేదది. అది అందుకని కుటుంబాలకి కొన్ని వంశాల వారికి అనుచితంగా వస్తే వాళ్ళ ఆచారం ప్రకారం నడవచ్చు. అది వాళ్ళకి అలవాటుగా వస్తున్నటువంటి వేడుక అంతే. మరో ఫోన్ తీసుకో. హలో హలో నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మా మీ పేరు చెప్పండి. అమ్మా పద్మజ అండి. పద్మజ గారు ఎక్కడి నుంచి మాట్లాడారు? చాలా సంతోషం. చెప్పండి అమ్మా. సూర్య నమస్కారాలు నీళ్లు పోస్తారు కదండి 3 సార్లు సూర్యుడికి, అది ఆడవాళ్ళు కూడా చేయొచ్చు? అసలు అంటే సూర్య నమస్కారాలు ఆడవాళ్ళు చెయ్యొచ్చా? 3 సార్లు నీళ్లు పోస్తారు కదా సూర్యుడికి, అంటే అర్ఘ్యం? అర్ఘ్యం అమ్మా అది నమస్కారం కాదు, అది సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం అని. మనం నదిలో స్నానం చేసినా ఎక్కడన్నా స్నానం చేసినా 3 వేసేళ్ళు అర్ఘ్యప్రదానం స్వామివారికి ఇస్తున్నాం, అర్పిస్తున్నాం. నీకు నేను భక్తితో ఇదిగో అర్పిస్తున్నాను స్వామి అని వదిలిపెట్టడం కనుక ఎవరైనా చేయొచ్చమ్మా. ఆదివారం నాడు సూర్యుడు సూర్యుడికి చెయ్యాలి. శివుడికి ఎందుకు? సూర్యుడు ఆదివారానికి అధిపతి. సూర్యుడు సూర్యుడికి పూజ చేయాలా, సూర్యుడికి నమస్కారం చేయాలా,
ఒంటిపోట కొంతమంది భోంచేస్తారు. ఆదివార నియమాలు అలా ఉన్నాయి. శివుడికి ఆదివారానికి సంబంధం లేదమ్మా. మరో ఫోన్ తీసుకున్నాయ. హలో, నమస్కారం అండి. అమ్మా మీ పేరు చెప్పండి. అమ్మా శాంతర్ గారు నమస్కారం. నమస్కారం తల్లి, మీ పేరు చెప్పండి. అమ్మా శాస్త్రి గారు నమస్కారం. నమస్కారం చెప్పండి అమ్మా. నా పేరు జయ రమాదేవి. రమాదేవి గారు, ఒక చిన్న విజ్ఞప్తి. మీరేమనుకోకపోతే మీ ఇంట్లో నా టెలివిజన్ సెట్ వాల్యూమ్ కొంచెం బాగా తగ్గించండి. ఇప్పుడు మీరు మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడితే స్ఫటికంలా స్పష్టంగా ఉంటుంది. రమాదేవి గారు, అమ్మా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పాలకొల్లు నుంచి. చాలా సంతోషం. చెప్పండి అమ్మా. నమస్కారం తల్లి. చెప్పండి. చెప్పండి. రామాయణంలో పాటు లక్ష్మణ అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఆ 14 ఏళ్ళు ఊర్మిళ నిద్రలో ఉంటుందని అంటారు. దీని గురించి చెప్పవచ్చు. డావిడ నిజంగా అన్నేళ్ళు నిద్రపోయిందా లేదా అంటారా? 14 ఏళ్ళు నిద్రపోయినట్టు ఎక్కడా లేదమ్మా రామాయణంలో. కానీ మహాయోగి ఆదిశేషుడు అవతారం లక్ష్మణుడు గనక ఆయన వాయుభోక్షకుడు గనక ఆ వాయువు యొక్క ఊర్మి వాయు తరంగ రూపంగా ఊర్మిళను వర్ణించారు గనక ఆ ఊర్మిళ ఆ యోగ నిద్రలో ఆయనలో ఐక్యమయ్యే ఉన్నదని వర్ణిస్తారు కవులు. అంతేగాని ఎక్కడా రామాయణంలో 14 ఏళ్ళు నిద్రపోమ్మని ఆయన చెప్పలేదు. నిద్రపోతున్నట్టు ఎక్కడా లేదు. అది కల్పన కథ, కవుల యొక్క చమత్కారం. అంటే అదేదో పాత సాహిత్యం, కాళిదాసు కవిత్వం కొంత నా లాంటి వాడి పై దాంట్లో అలా చేరినాయి కొన్ని. అంటే ఆ చమత్కృతి కోసం వీళ్ళు కల్పించిన కల్పన. మరో ఫోన్. హలో, హలో నమస్కారం అండి. నమస్కారం అండి, నా పేరు రాంబాబు అండి, సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చాలా సంతోషం రాంబాబు గారు, చెప్పండి. జ్ఞాననిధి స్వామి గారు కూడా నమస్కారం అండి. చెప్పండి. నాకు ఒక చిన్న అనుమానం అండి. చెప్పండి. శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలనా దక్షుడు అన్నటువంటి పదం ఎంతవరకు సమంజసం? అది వారిని కైకకి ఆయన దశరథ మహారాజు 3 వరాలు ఇచ్చారని, వాటిల్లో ఒకటి రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేయాలి అని ఆవిడ కోరుకున్నదని, ఈ విషయాన్ని దశరథ మహారాజు కాకుండా కైక ద్వారానే శ్రీరామచంద్రుడు తెలుసుకున్నాడని, తెలుసుకున్నటువంటి వ్యక్తి పితృవాక్యాన్ని పరిపాలించడం కోసం అరణ్యాలకి అతను వెళ్ళాడని చెప్పి మనకి ఉందండి కథనం. ఆ కథనం అండి. దానికి తగినట్టుగానే అతడు అరణ్యానికి వెళ్తున్నాడని తెలిసినటువంటి దశరథుడు వెళ్ళవద్దని చెప్పి వారిస్తూ రాజుగా కూడా ఆజ్ఞని ఇస్తే ఆ ఆజ్ఞని కూడా ధిక్కరించి తండ్రి ఆజ్ఞని అతనికి శోకాన్ని మాత్రమే మిగిల్చి అతను తిరిగి అరణ్యవాసానికి వెళ్ళడం జరిగింది. మరి తండ్రి మాటను కూడా అతను ధిక్కరించినట్లుగా అవుతుంది కదా అని అంటే ఈ వైరుధ్యం ఎలా? ఈ వైరుధ్యం ఎలాగా అంతే. మీ ఆలోచన బాగానే ఉందండి. సవనం గచ్చ ఇతి ఉక్తః బాఢమిత్యేవ వక్ష్యతి. రామా నువ్వు అరణ్యానికి వెళ్ళవద్దురా అని నేను అన్నా, వెళ్ళరా అంటే వెంటనే వెళతానంటాడు. ఓ వెళ్ళను అనడే. నా కుమారుడు సత్యదీక్ష నా ప్రాణానికి ఇప్పుడు ఇబ్బంది వచ్చిందని దుఃఖపడతాడు. రెండవది, కైక చెప్పిందన్నారు దశరథుడు చెప్పలేక శోక మోహగ్రస్తుడై పడి ఉన్నాడు. ఆయన ఎదటే కైక చెప్పింది, మీ నాన్న చెప్పలేకపోతున్నాడు, నేను చెప్పినా నువ్వు వినాలన్నది. నువ్వు చెప్పినా చాలమ్మా, నాన్నగారి ఆజ్ఞ అయితే చాలన్నారు. మీరు ఇందాక 3 వరాలు అన్నారు, అది పొరపాటు, 2 వరాలండి. ఒక వనం, 14 ఏళ్ళు రాముడు అరణ్యవాసం అని పైన ఎప్పుడైతే షెడ్యూల్లో పెట్టారో దాని కింద ఆ 14 ఏళ్లే ఫోర్స్ వచ్చింది భరతుడికి రాజ్యానికి కూడా. భరతుడి రాజ్యం కూడా టెంపరీ అయిపోయింది. ఆ 14 ఏళ్లు పైన పెట్టకపోతే ఫుల్ రైట్స్ వచ్చేవి. దాని నోటితో ఆ కైక అలా మందర చెప్పింది కదా అని అనేసింది. ఆ 14 ఏళ్లు అరణ్యవాసం, తర్వాత ఈయన అదే టైంలో ఈయనకు పట్టాభి రాజ్య పరిపాలన అన్నారు. అయితే ఇక్కడ మీరు భరత్ రాజు వద్దన్నాడన్నారు, తప్పది, ఎక్కడా వద్దని అనలేదు. నువ్వు వెళ్ళొద్దు, రాజ్యం పరిపాలించు అనలే. అందామన్నా మావాడు వినడమే ఏడిచాడు. రెండవది, వెళ్ళేళ్ళ పరిపాలిచ్చాడు, శ్రేయసే వృద్ధయే తాత పునరాగమనాయచ. తొందరగా తిరిగి రావటానికి శ్రేయస్సుకు అభివృద్ధుకు చక్కగా అరణ్యానికి వెళ్ళి రా నాయనా అని దశరథుడు ప్రత్యేకంగా ఆజ్ఞ ఆశీర్వచనం ఇచ్చాడు గనక దశరథ ఆజ్ఞతోటే వెళ్ళాడు. కానీ దశరథ ఆజ్ఞ తిరస్కరించాడనే అపోహ మీకు అక్కర్లేదు.
అంటే వారి మాట పాటించాడు అంతే. దశరథుడు మటుకు మనసులో అనుకున్నాడు వీడు ఎదిరిస్తే బాగుంటుంది అనుకున్నాడు. ఇది పుత్ర వాత్సల్యం. అది ఈనాటి పిల్లలకు కూడా చాలా మటుకు ఆదర్శప్రాయం. అంటే నాన్నగారు చెప్పింది వినాలి అని. ఎందుకంటే ఒకసారి సత్యప్రతిజ్ఞాశాలి అయిన రాముడు మరల మాట్లాడండి. రాముని బిరుదుల్లో రామ సత్య పరాక్రమ అప్యహము జీవితం జష్యాం త్వాం వా సీతే సలక్ష్మణాం నతు ప్రతిజ్ఞాము సంశ్రుత్య. రామచంద్రమూర్తి ప్రత్యేకం చెబుతాడు, నిన్నైనా వదులుతా ప్రాణప్రియురాలైన సీత, నా ప్రాణమైనా వదులుతా, లక్ష్మణుణ్ణైనా వదులుతా, చేసిన ప్రతిజ్ఞ దాటను, తండ్రి యొక్క ప్రతిజ్ఞ నేను పరిపాలించదలిచాను, తప్పకుండా వెళుతానని అనేక చోట్ల సత్యస్వరూప దీక్ష సత్య పరిపాలన చేశాడు. కానీ ఎక్కడా పితృవాక్యాన్ని తోసేయలేదు. తోసేయదలుచుకుంటే ఆయన ఎప్పుడు అరణ్యానికి వెళ్ళక్కలిసి పడలేదు. అలా చేస్తుంటే ఈనాడు వారి గురించి అసలు ప్రస్తావించలేదు. మరి ఫోన్ తీసుకున్నా సార్. హలో 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 నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు సుబ్బలక్ష్మి అండి, రాజమండ్రి. సంతోషం చెప్పండి అమ్మా. ప్రస్తుతం నేను నంద్యాలలో మా అమ్మాయి వాళ్ళు ఇంట్లో ఉన్నాను. చాలా సంతోషం. హైదరాబాద్ దగ్గరికి వచ్చారన్నమాట. చెప్పండి. చంద్రశేఖర శాస్త్రి గారు, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గుడి మీద విమాన వెంకటేశ్వర స్వామి అని ఉంటుందండి. ఆ విమాన వెంకటేశ్వర స్వామి అంటే ఏమిటి? ఆ పేరు ఎందుకు వచ్చింది? అది మీరు కొంచెం వివరించాలి మాట్లాడి. అమ్మా, తిరుపతిలోనే కాదు ప్రతి దేవాలయానికి విమానం ఉంటుంది. విమానం అంటే శిఖర స్థానం. ఆలయానికి విమాన స్థానం అంటే శిఖర స్థానం. విమానం అంటే మనం వెళ్ళే విమానం కాదు. ఈ విమాన స్థానంలో అనేకమైన శిల్పులు అనేక కానీ ఇక్కడ వారికి పరమేశ్వరుడికి తెలుసు ఈ తిరుపతిలో దర్శనం చాలా కష్టం. ధర్మ దర్శనం 94 గంటలు, 50 రూపాయల టికెట్ 30-34 గంటలు. వీళ్ళంతా పడిగాపులు పట్టడం కష్టం. చేతగాని వాళ్ళు, అశక్తులు, వృద్ధులు, అప్రయోజకులు ఉంటారు. డబ్బు లేని వాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు. కనుక వీళ్ళందరినీ అనుగ్రహించిన లెక్క అని ఒక మూర్తిగా ఆయన విమానం మీద కూర్చున్నాడండి. విమానం మీద ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసి నమస్కారం చేసినా, గర్భాలయంలో వెంకటేశ్వర స్వామిని చూసిన దర్శనం చేసిన పుణ్యం అదృష్టం కలుగుతుందని భక్త సౌలభ్యం కోసం భగవాన్ భక్త సులభ అంటారు. భక్తుల యొక్క అందుబాటు కోసం ఆయన యొక్క ప్రతిబింబం విమానం మీద కల్పించుకున్నారు. అది కూడా చాలా విశిష్టం. లోపలికి వెళ్ళి స్వామివారిని చూసొచ్చినా మనం మళ్ళీ ఆ అరువు ఎక్కి మళ్ళీ ఆ విమాన స్వామిని చూస్తాం మనం. అది ముఖ్యమనే ఉద్దేశం. అది భక్త జన అనుగ్రహం కోసం ప్రత్యేకం తిరుపతిలోనే కల్పించబడ్డ వ్యవహారం. అంటే భక్తుల మనస్సులో ఉన్న భక్తిని అవనం చేయడానికి ఒప్పించిన సదుపాయం, కాపాడటానికి ఇచ్చిన సదుపాయం. మరి ఫోన్ హలో హలో నమస్కారం అండి. సార్ మీ పేరు చెప్పండి సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చాలా సంతోషం చెప్పండి సార్. సార్ ఇప్పుడు నలుగురు వెళ్తారు కదా సార్? ఏమండి? నలుగురు వెళ్తారు కదా సార్ పెళ్లిలో? నలుగురు మాది నిర్వాహకం సార్. నలుగురిని? నలుగురు వెళ్తారు కదా పెళ్లిలో? నలుగు పెడతారు పెళ్లికి, నలుగురు పెడతారు కదా. నలుగు పెట్టడం పెళ్లికి ముందా? పెళ్లి ముందు. అది బియ్యం పోతారు సార్ పెళ్లి పెట్టి. అది నిర్వాహ కాపులకు మోదాన్ కాపులకు పెద్ద ఏమన్నా కులం పోతారు అంటున్నారు సార్, పెట్టనియకున్నారు. దానివల్ల సమస్య సార్. అయ్యా మీరు కొంచెం సౌండ్ తగ్గించి మాట్లాడే అవకాశం ఏమైనా ఉందా? మీ సందేహాన్ని మరొకసారి చెప్తారా? నలుగు వేరే వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు పెట్టట్లేదు అంటారు. ఆడపిల్లలకు ఉద్యోగం పెట్టడం అంటే మీది అలా పెట్టినారు, మీకు తాతలోనే ఉద్యోగం పెట్టాము. ఇప్పటి వాళ్ళు అంటే గతంలో ఉన్న కొన్ని ఆచారాలు, ఒడి బియ్యం పెట్టడం, నలుగు పెట్టడం ఇప్పటి వాళ్ళు చెయ్యట్లేదు. దానివల్ల ఏం ఫలితమైనా మారుతుంది అని అంటున్నారు వేతంచర్ల నుంచి. మనకు ఉన్న ప్రాచీన ఆచారం అలవాటు పాటించాలండి. ఆ పాటించడం చాలా అవసరం. శృతి స్మృతి సదాచార అని కనుక
పెద్దల దగ్గర నుంచి వచ్చినటువంటి ఆచారం కొంతమంది పాటించడం లేదంటే ఇదివరకు తీరుబడిగా ఒక రోజు రెండు రోజులు పెళ్లిళ్ళు జరిగేవి ఇప్పుడంతా ఒక గడ్డలో పెళ్ళంతా అయిపోతున్నది కనుక ఈ నలుగు పెట్టడం ఎట్లా నీళ్లు పోయటం ఎట్లా తుడవటం ఎట్లా మళ్ళీ అలంకారం వారికి మేకప్ చేయటం ఎట్లా కాబట్టి ఇవన్నీ పోయి ఊరికే వీడియో తీయటానికి వీలైనంత వరకే మన వాళ్ళు ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు కనుక ఆచారాలు అట్లా అడుగుంటున్నాయి కానీ న్యాయంగా పెద్దల నుంచి వచ్చే ఆచారం పాటించడం న్యాయం అండి అది మనకు క్షేమంకరం పెద్దలు ఎందుకు పెట్టారో అది జరుగుతున్నది ఆ జరిగేదాన్ని మనం తోసేయటం మాత్రం న్యాయం కాదు ఉన్న దాంట్లో అవసరం చూసుకోవాలి ఇప్పుడు తోసేస్తున్నారంటే మనం చేయగలిగింది లేదు వాళ్ళ ఇష్టం అంటే ఆ పరంపర మటుకు పాటించాల్సిన హలో నమస్కారం అండి మీ పేరు చెప్పండి అమ్మా నా పేరు మీనాక్షి అండి మీనాక్షి గారికి అండి నమస్కారం శాస్త్రి గారు చెప్పండి మీనాక్షి గారు ఒక మనిషి మంచి చెడ్డలు అతని మరణంలో తెలుస్తా అంటారు కదా చచ్చిపోయిన వాళ్ళు పుణ్యస్థాలు సువాసన పోతారని లేకపోతే పాపనిస్తాడు దీర్ఘం తీసుకొని పోతారని అంటారు కదా అది ఎంతవరకు నిజం అది కనుక ఈ పోయిన వాళ్ళు మంచాల మీద పోకూడదు అంటారు మంచం మీద పోయిన పరుపులు బట్టలు అని పారేస్తుంటారు వాడుకున్న ఇంట్లో కానీ బంగారాలు వెండలు మాత్రమే దాచుకుంటుంటారు అది ఎంత మటుకు సమంజసం మంచం మీద పోకూడదు అనేది నిజమేనమ్మా దర్భలు పరిచి కింద పడుకోబెట్టి పోగొట్టు పోవాలి అయితే తెలియకుండా పోతే అది యోగం అన్నమాట మంచివాడికి మరణమే సాధ్యం అన్నారు దీనికి పెద్దలు అండి ఈ పోయినటువంటి వాడు పుణ్యాత్తుడా ఏ లోకానికి వెళ్ళాడు ఎలాంటి వాడు తెలియాలంటే వాడి క్యారెక్టర్ మనం బయట అనుకున్నట్టుగా చాలా గొప్పవాడు అనుకున్నట్టు ఉండదండి బొమ్మ బొరుసు అన్నట్టు వెనకవైపు ఇంకా కొన్ని ఉంటాయి ఇవి తెలియాలంటే మూడు పద్ధతులు చెప్పారండి భగవన్నామ స్మరణం చక్కగా వికారంగా పోకుండా నేత్రముల్లో నుంచి ప్రాణం పోవటం చాలా గొప్పదన్నారు భగవన్నామ స్మరణం చేశాడా చేయలేదా మనకు తెలియదు అది మనం గుర్తించలేము అనాయాసేన మరణం ఆయాసం లేకుండా ఇతరులని బాధ పెట్టకుండా సుఖంగా హాయిగా శరీరం వదిలిన వాడు పుణ్యాత్తుడని అది కూడా మనకు తెలియదు ఈరోజు హార్ట్ అటాకులు అవి ఇవి వాటిని కూడా గుర్తించలేము రెండోది ఇంకోటి చెప్పారు ఏమిటంటే ఆ సెవెన్ దహనం చేసేటప్పుడు ఆ మంటలు ప్రదక్షిణావృత్తంగా పైకి వెళ్ళాలిటండి అవి అలా ఇలా చల్లా చెదరైపోతే వాడికి అధోలోకాలు ఉన్నాయి అని గుర్తించమన్నారు దానికి కూడా ఒకటి ఉంది ఏ సైక్లోన్ ఎదరో ఉంది ఈ గాడుగులు వస్తున్నాయి పైకెట్టా పోతుందండి మంట అటు ఇటు పోతుందని అంటారు అందుకని మూడోది ఏం చెప్పారంటే వాడి యొక్క గుణగణాలు చచ్చిన తరువాత ప్రజలు చెప్పుకునేటువంటి వాటిలో తెలుస్తుందన్నారండి కీర్తి చేసు అంటారు అందుకని మూడు మార్గాలు చెప్పారు ఈ మూడు మార్గాలు కూడా పెద్దలు నిర్ణయించినటువంటి మాట మంచివాడికి మరణమే సాధ్యం అంటే అనాయాసంగా సుఖంగా ఏమీ ప్రమాదం లేకుండా భగవద్ విషయంలో ఆనవచనంలో ఉంటూ ఆనందంగా వెళ్ళిపోయిన వాడు మహానుభావుడని మన వాళ్ళు గుర్తించారు అంటే వారి గత చరిత్రకి ఇవన్నీ సాక్ష్యాలుగా మిగులుతాయి మరి ఫోన్ తీసుకోండి హలో హలో నమస్కారం అండి నమస్కారం సార్ 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 మీ పేరు చెప్పండి సార్ హలో హలో చెప్పండి అమ్మా మీ పేరు చెప్పండి అమ్మా నా పేరు రౌండ్ అండి అమ్మా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెన్నై నుంచి అండి ఎక్కడమ్మా చెన్నై మద్రాస్ మద్రాస్ చెన్నై చాలా సంతోషం అమ్మా చెప్పండి ఎక్కడైనా మిచ్చిపోతి చేస్తుంటారు కదండి అమ్మా మనం ఎక్కడైనా ఊరికెళ్ళిన పోయి నెల రెండు నెలలు పూజ అవ్వదు కదా దేవుడికి ఏమైనా మనకు మంచి జరుగుతుందా చెడ్డ జరుగుతుందా తర్వాత ఏం చేయాలి శుద్ధి అదో ప్రశ్న అండి తర్వాత అనుకో ఎన్నో రకాల కళలు వస్తాయి కదా దానివల్ల మనకి మంచి చెట్లు ఏంటి ముందు అమ్మా మీరేమనుకోకపోతే మీ పేరు ఒక్కసారి చెప్పగలరా రమణమ్మ అండి రమణమ్మ గారు చాలా సంతోషం మద్రాస్ నుంచి మాట్లాడండి అంటే రెండు నెలలు మనం వేరే ప్రాంతానికి వెళ్ళి రోజు చేసుకునే నిత్య పూజ చేసుకోలేని పక్షంలో దుష్ఫలితాలు ఏమైనా ఉంటాయా అని మా సోదరికి అనుమానం వచ్చింది మీరు రోజు చేసే ప్రతిమ తీసుకో వెళ్ళి చేసుకోవచ్చు ఎక్కడైనా లేదు అలా కుదరదు చేసుకోవడానికి కుదరలేదంటే కేవలం పువ్వులో పుష్పాలో నీళ్ళో అచ్చుతలో వేసి కూర్చొని పీఠం మీద చేస్తేనే పూజ కాదమ్మా ఆ సమయంలో మీరు మనస్సును అనుసంధానం చేసి
ఆ పరమాత్మ వైపు మనస్సు తిప్పి ఎంత వీలుంటే అంతసేపు కొంచెం ధ్యానం చేయండి. మీరు చేయని లోకే ఉండదు. స్వామివారికి గుర్తులేదా? మీరు ఏ ఊళ్ళో ఉన్నా ఆయన పిలిస్తే పలుకుతాడు, ఎక్కడైనా పలుకుతాడు. కాబట్టి పూజ చేయలేని లోటు లేదు. వీలైనప్పుడు వసతున్నంత వరకు బాహ్యంగా చేయొచ్చు. అలా చేయలేనప్పుడు మానసికంగానైనా ఆ గుర్తులు పెట్టుకొని ధ్యానించి స్మరించి కీర్తించి మీరు ఆ అనుగ్రహం పొందవచ్చు. స్వామివారికి ఏం ఆగ్రహం ఉండదు, మీకేం లోటు రాదు. కావాల్సిందల్లా చేతస్సుకి చేతనం కలగటం, అది కావాలి ముఖ్యంగా. రెండో ప్రశ్న అడిగారు, అంటే తర్వాత ఇవి చేయటం వల్ల ఏమైనా కళలు అనుకున్నవన్నీ వస్తాయంటారు. మనం అనుకున్నవన్నీ రావండి. మనమేదో మంచి సుందర స్వప్నం ఆలోచిస్తే పాడు కళ వస్తుంది. ఈ కళలనే ఉన్నదే ఈశ్వర జీవస్య సంస్కారాన్ జ్ఞాపయతి బ్రహ్మాండ పురాణంలో రాశారు. మీకు వెనకటి కాలంలో మీకున్నటువంటి అనుభవ సంస్కారాలు నెమరుకొచ్చి అవి ఒక్కొక్కటి భగవంతుడు చూపిస్తాట. ఇదిగోరా నీ వెనకటి బతుకిది, నీ సంగతి ఇది, నీ ఆలోచన ఇది అని. ఒకటి, మామూలుగా కళ్ళు ఎప్పుడు వస్తాయంటే జీర్ణం కానప్పుడు. ఈ ఆలుగడ్డలో బాగా తిన్నామనుకోండి, జీర్ణ కోసం పనిచేయకపోతే పిచ్చి కళ్ళు వస్తాయి. మూడోది, పగలు చూస్తే రాత్రి కళ్ళకు వస్తుందంటారే, భయంకరమైన క్రైమ్ దృశ్యాలు, ఏదో పిశాచాలు, ఇవాళ ఇవాళ అరవర వస్తున్నాయి చూడండి. అలాంటివన్నీ సీరియల్లు చూసామనుకోండి, పడుకుంటే తర్వాత ఇవన్నీ కూడా ఆగంతుకాలు. ఇవన్నీ కాకుండా భగవంతుడు మనకు కావలసినటువంటి విషయాన్ని కొన్నిటిని చూపిస్తాడు భవిష్యత్తు. అలాంటివే శుభశకునాలు, శుభస్వప్నాలు, అశుభస్వప్నాలు. దానికి సమయం ఉన్నది, నిర్దేశం ఉన్నది. అలాంటివి మాత్రం పాటించాలా, అవి గుర్తించి తెలుసుకొని పెద్దలను అడగాలండి. అంటే అన్ని స్వప్నాలు భవిష్యత్తుకి సూచనాత్మకాలు కావు, కొన్ని మన భ్రమలే, ప్రలోభాలు, మానసిక చాలా భాగం, కొన్ని కాదు చాలా భాగం. మరి ఫోన్ తీసుకుని, హలో హలో నమస్కారం అండి. మీ పేరు చెప్పండి సార్. సార్ మీ పేరు చెప్పండి సార్. రామకృష్ణ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చాలా చెప్పండి సార్. ఇంట్లో నవగ్రహాల ఫోటో ఉంది సార్. నవగ్రహాల ఫోటో తప్పకుండా ఉంచుకోవచ్చు అండి. నవగ్రహాలను ఉంచుకోవడంలో తప్పేం లేదు. రోజు నమస్కారం చేయండి, ఒక శ్లోకం చదువుకోండి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురవే శుక్రాయ శనైశ్వరాయ తుభ్యం నమః అని ఒక్కసారి స్మరించుకుంటే ఆ నవగ్రహాల పేరు శ్లోకం రాకపోయినా ఆ తొమ్మిది గ్రహాల పేర్లు చెప్పి దండం పెట్టండి. మీకు మంచి గ్రహాలన్నీ చక్కగా శుభస్థానంలో వీలైనంత అనుగ్రహం కలిగిస్తుంది. తప్పేం లేదండి దానివల్ల. చాలా సంతోషం శాస్త్రి గారు. మీరు ఇచ్చిన ఈ సూచనలు సలహాలు అన్నీ కూడా మా వాకిట తటిత్తు అంటే మెరుపుని ఇచ్చినటువంటి ఆనందం అండి. మా మిత్రులందరి తరఫున మీకు ధన్యవాదాలు. మెరుపు అంటున్నారు కనుక నిలవదు అయ్యా, అంటే వెలుగు గురించి మాట్లాడు అయ్యా. అందులో అసలే వానాకాలం వస్తుందన్న ఆశగా ఉంది కదా, అందుకని మెరుపు గురించి ప్రస్తావించాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాస్త్రి గారు మా మిత్రులందరి తరఫున మరొకసారి హృదయపూర్వక మంచి అవకాశం. నమస్కారం.